మూవీ మాత్రం చాలా చాలా బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, కొంచెం 100% అదే స్టోరీ బాగా నచ్చింది. దీంట్లో అంత కసి కనబడలేదు నాకు, కానీ ఒప్పుకోవచ్చు తన బాడీ పికప్, తన డ్యాన్స్ మాత్రం ఒక చింపేషన్. హీరో మాత్రం కత్తి మస్తు, హీరో హీరో అంటే నాకన్నా బాగుంది. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్, మార్బులెస్. అసలు కిరాకు ఉన్నది, పిచ్చి లేచిపోయింది. మార్నింగ్ లేచి వచ్చిన 7 గంటలకి, ఇక 9కి వేసారు షో, ఇప్పుడే అయిపోయింది, వస్తున్నారు అందరూ. కిరాకు ఉన్నది, బాగుంది బాడీ అని భయ గట్లున్నది, పిచ్చి లేచిపోయింది, మంచిగున్నది బాడీ, కిరాకు ఉన్నది, ఇట్లా ఉండాలి. ఫెంటాస్టిక్, మార్బుల్, ఇది ఇంగ్లీష్లో వస్తలేదు భయ, మొత్తం ఇంగ్లీష్లో ఉన్నది. మనోడు సాఫ్ట్వేర్ జాబు, సాఫ్ట్వేర్ జీతం బాగుంటుంది, అర్థం చేసుకోర్రు మీరు కూడా. ఉప్పల్ బాల్ కూడా వచ్చిండు, కొద్దిగా చూసుకోర్రు మీరు, బయటకు వస్తాడు ఇక 5 నిమిషాలు. హాయ్ అండి, ఉప్పల్ బాల్ కూడా వచ్చాడు కలిసి సినిమా కల్లా, మేము అందరం కలిసి. ఉప్పల్ బాల్ చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే లోపలున్నాడు, వస్తున్నాడు, కిందికి వస్తున్నాడు, మీరు అందరూ టేకప్ చేయాలి కంపల్సరీ. మనని గురించి ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. సినిమా బాగుంది, జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఐమాక్స్, ఇది ఐమాక్స్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్ అసలుకి మామూలుగా లేదు. లాస్ట్ 5 నిమిషాలు అయితే చచ్చి పిచ్చి ఎక్కిపోతుంది, అసలు ఎంత బాగుందంటే పిచ్చి లేచిపోతుంది ఏడికాడికి. ఇలా జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ అయితే సపోర్టింగ్ క్యారెక్టర్ బాగుంది, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే ఇద్దరే ఉన్నారు భయ్య, ఎవరు లేరు. పిచ్చి లేచిపోయింది, బ్లాక్ బాస్టర్ అంతే. సినిమా మాత్రం మరో బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు, హిప్పీ సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. రొమాన్స్ ఉంటుంది, లిప్ లాక్ కంపల్సరీ ఉంటుంది, ఉంది లిప్ లాక్ ఉంది. మీరు ఒక లిప్ లాక్ ఉంటుంది, మీడ కూసోబెట్టుకొని ఉంటుంది, అది మాత్రం చూసి నవ్వుకుంటారు భయ్య. ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చలే, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి, మంచిగా ఉంది మార్బులెస్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. సినిమా బాగుంది, ఉప్పల్ బాల్ గారు వచ్చారు, హీరో వచ్చారు, అరక్షన్డ్ అందరు వచ్చారు సినిమాకి. థియేటర్ మీరు కంపల్సరీ అందరూ టేకప్ చేయాలని కోరుకుంటున్నా. జై బాలు, ఉప్పల్ బాలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య. చెప్పా ఇది ఇప్పి కాదు పప్పి అని, ఇక పప్పి ఈ సినిమా అయితే పెద్ద బోక్ సినిమా ఇది, బోక్ సినిమా అని చెప్పాను, నాకు నచ్చలేదు. అందుకే సినిమా అయితే యావరేజ్గా ఉంది, పెద్ద చెప్పుకోదగ్గ సినిమా అయితే ఏం కాదు. ఇక మామూలుగా లోపల ఉన్నంతసేపు అసలు ఎప్పుడు బయటకు వెళ్తాం రా బాబు అన్నట్టు, నాకైతే తలనొప్పి వచ్చింది. అసలు సినిమాలకు వెళ్ళి బయటకు వచ్చాను, ఇక బయటకు వచ్చాక అసలు కళ్ళు బయలు కమిపోయినాయి. ఇక్కడ అసలు ఎంతమంది ఉన్నారో ఎవరు ఉన్నారో కూడా అర్థం అవుతుంది, కళ్ళు మొత్తం బయలు కంపి. ఇక నెక్స్ట్ కండివేలు పథకానికి పోయి మనం కళ్ళు చూపించుకొని రావాల్సింది. నాకు ఎలా అనిపించింది, అంత ఒలగాటి ఏం లేదు. ఇక పెద్ద సాంగ్స్ కూడా అయితే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతంతే ఉంది. ఇక ఈ సినిమా చూసేదానికంటే బయట టైంపాస్ చేయొచ్చు మంచిగా. ఇక సినిమాలో పెద్ద ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే ఉంది. ఉన్నాయి లిప్ లాక్లు 4 ఉన్నాయి, కౌంట్ చేసా అది కూడా నేను. ఇక హగ్గులు కూడా ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి, అది కూడా కౌంట్ చేసా. ఇక క్లైమాక్స్లో అయితే ఇక బాగానే ఉంది, ఒక సీన్ బాగానే ఉంది, ఇక రేప్ సీన్ బాగానే ఉంది, అది బాగా. ఇక అంటే హీరో బాడీ అంటే ఇక అమ్మాయిలు టెంప్ట్ అవుతారు, మనం ఎందుకు టెంప్ట్ అవుతాం, హీరో బాడీ చూస్తే బాడీ కోసం వచ్చాము. సినిమాలో కథలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుంది అంతే. జేడి చక్రవర్తి రోల్ సూపర్ ఉంది, కానీ సినిమా అయితే వరస్ట్ సినిమా, అసలు వరస్ట్ మూవీ సినిమా వేస్ట్. అసలు ఈ సినిమాకి వచ్చి తర్వాత వచ్చిన మూవీ కాబట్టి కార్తికే ఎలా చేస్తాడు ఈ సినిమా కూడా అట్లానే డిఫరెంట్గా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అదిగాక పోస్టర్స్లో, ట్రైలర్స్లో బాక్సింగ్ షాట్స్ అవి ఉండేసరికి యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది అనుకున్నారు చాలామంది, కానీ ఇది యాక్షన్ ఫిల్మ్ కాదు, ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కూడా లవ్లో ఎంజాయ్ చేయడం కాదు, లవ్లో ఎలాంటి పెయిన్ ఉంటుంది అనేది చూపించడానికి ట్రై చేశారు డైరెక్టర్. అయితే అది ఎంత ప్లెజెంట్గా రీచ్ అయింది అనేది మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా హైలీ అడ్వాన్స్డ్గా ఉంది. అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు మనం 2019లో ఉన్నాం కదా, ఒక 2029లో రావాల్సిన ఫస్ట్ హాఫ్, అది చాలా అడ్వాన్స్, హైలీ అడ్వాన్స్డ్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో సగం నుంచి మాత్రం సినిమా చాలా బాగుంది, అక్కడి నుంచి కనెక్టివిటీ ఏర్పడింది, అక్కడి నుంచి సినిమా బాగుంది. అక్కడి నుంచి తీసిన విధానము ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది. సో సెకండ్ హాఫ్లో సగం నుంచి ఒక కనెక్టివిటీ, ఒక ఫీల్ అనేది జనరేట్ అయింది, అక్కడి నుంచి కూడా ఎమోషన్ అనేది క్యారీ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లైట్ వెయిన్లో వెళ్ళిపోయింది అంతా కూడా, ఒక యూత్ వాళ్ళ బైక్స్ మీద వెళ్ళడం, గోవా వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. అందులో సి అరక్సనడ్ మూవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టోటలీ ఎమోషనల్ మూవీ స్టార్ట్ టు ఎండ్. ఇందులో అట్లా ఎమోషన్స్ ఏంటంటే సెకండ్ హాఫ్లో సగం నుంచి ఉన్నాయి, అదే చెప్తున్నాను నేను. ఎమోషనల్ పార్ట్ బాధీశారు, కానీ ఆ యూత్ఫుల్ పార్ట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. పోల్చడానికి లేదు, ఈ రెండు డిఫరెంట్ సినిమాలు పోల్చి చూడొద్దు. హీరోయిన్ మాత్రం ఆన్ స్క్రీన్ చాలా బాగుంది, తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త మంచి హీరోయిన్ దొరికిందని చెప్పొచ్చు. జేడి గారిని అండర్ యూస్ చేశారనిపించింది, అంటే తక్కువ యూజ్ చేశారనిపించింది. ఆయన సినిమాలో ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది. ఆయన తెలంగాణ యాక్సెంట్లో ఆయన హీ హాజ్ రాక్ నైస్లీ.
మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఒకటే చెప్తాను, సెకండ్ హాఫ్లో సగం నుంచి సినిమా సూపర్ ఉంది. ఆ కేర్ ఫస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ నుంచి తీసుకుంటే బాగుండేది.